రాజకీయ నాయకులంటే సమాజంలో ఓ గౌరవం ఉంటుంది. అధికార ప్రతిపక్షం అన్న తేడా లేకుండా సమాజంలో హోదా ఉన్న వ్యక్తులుగా లీడర్లను గుర్తిస్తారు సాధారణ ప్రజలు. నేతల మాట నడత సమాజంపై పెను ప్రభావమే చూపిస్తుంది. ప్రజలు ప్రతిక్షణం వారిని గమనిస్తూ ఉంటారు. అనుచరులు వారు చెప్పినట్టు నడుచుకుంటారు. అందుకే నేతలు మాట్లాడే మాటలు, వారి మాట తీరు ఎంత హుందాగా ఉంటే వారికి సమాజానికి అంతే మంచి జరుగుతుంది. కానీ ప్రస్తుత రాజకీయాల్లో ఆ హుందాతనమే కరువైంది. సాధారణ నేతలకే కాదు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నవారి నోటికి సైతం అడ్డు అదుపు ఉండటం లేదు. లక్షల మంది ప్రజల సమక్షంలోనే కోట్లాది మంది తమ మాటలు వింటారన్న కనీస స్పృహ లేకుండా ఇష్టారీతిన నోటికి ఏది వస్తే అదే మాట్లాడడం ఇప్పుడు రాజకీయ నాయకుల లక్షణంగా మారిపోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల కాలంలో సీఎంగా కేసీఆర్ ఎన్నో సందర్భాల్లో రాజకీయ ప్రచారాల్లో మాట్లాడారు. తెలంగాణ మాండలికంలో అనేక రకాల పదాలను, ప్రజలకు చెడు అర్థంగా భావించే మాటలను కేసీఆర్ ఆయా సమయాల్లో అలవోకగా వాడేశారు. అందుకే పదేళ్ల కాలంలో ఎన్నోసార్లు కేసీఆర్ భాషపై మేధావుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యేవి. రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ సంప్రదాయాన్ని నిలబెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ కన్నా పదాకులు ఎక్కువే చదివినట్టుగా రేవంత్ రెడ్డి మాట తీరు ఉంది. డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా అనేక సార్లు కేసీఆర్ పైన, ఆయన కుటుంబం పైన, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారిపైన రేవంత్ విమర్శలు చేసినప్పటికీ తుప్పుగూడ సభలో మాత్రం ఆయన అన్ని హద్దులు చెరిపేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్సాహపరిచే క్రమంలోనూ, శక్తివంతమైన ప్రసంగం చేయాలన్న ఉద్దేశంతోనో, ప్రతీకారేచ్ఛ ప్రతిధ్వనించాలన్న ఆలోచనతోనో కానీ రేవంత్ గతంలో ఎన్నడూ లేని విధంగా మాట్లాడారు. ఆ మధ్యలో అన్ని కుక్కలు మరిగినాయి. నిన్న మొన్న ఒక నక్క బయలుదేరింది, మొన్న సూర్యాపేటకు పోయింది, నిన్న కరీంనగర్ పోయింది. ఆయన అంటుండు నన్ను ఏం బీక్తారు మీరని, మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు, కేసీఆర్ గారు మాట్లాడింది, నా ఎంటిక కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడిండు. ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా? ఈ తెలంగాణ రాష్ట్రం ని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాగా అడవి పందుల్లాగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాల విధ్వంసం చేసినావు, ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని, చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లభంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి, నేను మాత్రం నీకు తప్పకుండా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో. ఇక కేసీఆర్ విషయానికి వస్తే, కేసీఆర్ ప్రసంగాలను అభిమానించేవారు తెలంగాణలోనే కాకుండా ఏపీలోనూ భారీ సంఖ్యలో ఉంటారు. కానీ ఆ ప్రసంగాల్లో ఆయన వాడే పదాలపై చాలా మందికి అభ్యంతరాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారు సరే అనుకుంటే, ప్రతిపక్ష నేతగా మారిన తర్వాత ఆయన వైఖరిలో మార్పు రాలేదు. సూర్యాపేట, కరీంనగర్ లో ఆయన చేసిన ప్రసంగాలే దీనికి నిదర్శనం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు టెంప్ట్ చేసి పాపం మంచుకున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టింది. అన్ని మోసాలే, ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో 4-5 హామీలు ఇచ్చినాడు. అది ఎవరిని ఉద్ధరించడానికో నాకు అర్థం కాదు. ఇక్కడ బాధాకరం ఏంటంటే, నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి? చీము నెత్తురుంటే, ఏమైనా పౌరుషం ఉంటే రెఫరెండం అని మీరు అన్నారు. హైదరాబాద్ ప్రజలు మీకు కర్రుగాల్చి వాత పెట్టక ముందే మేల్కోండి. ప్రభుత్వ పెద్దలారా, ట్యాంకర్లు ఫ్రీగా సప్లై చేయండి. అదేం లక్షల కోట్లు వేల కోట్లు కాదు, అంతకలితో 400-500 కోట్లు అయితే కావచ్చు. మీ ప్రజల మీద ప్రేమ ఉంటే యు సప్లై ఫ్రీ ట్యాంకర్స్ ఇన్ హైదరాబాద్. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, నేతలు ఇలా విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు ప్రతి దాడులకు పరిమితమవుతున్నారు తప్ప
రాష్ట్రం గురించి, ప్రజల అభివృద్ధి గురించి, పాలనలో మెరుగుపరచాల్సిన సౌకర్యాల గురించి, హామీల అమలు గురించి, పేదలకు జరగాల్సిన న్యాయం గురించి ఎవరూ మాట్లాడడం లేదు. తిట్ల దండకంలో, హద్దు అదుపు లేని పదాల వాడకంలో అధికార ప్రతిపక్ష నేతలు కొత్త ఎత్తులకు చేరుతున్నారు. ఎవరు ఎక్కువ తిట్లు తిట్టగలం అనే దానిపై నేతలు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు తప్ప ప్రజలకు మంచి చేయడానికి పోటీ పడడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ కేసీఆరే కాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ లోని ఇతర నేతలు, వారితో పాటుగా బీజేపీ నేతలు ఇలాగే నోటికి పని చెప్పడంలో కొత్త రికార్డులు సృష్టించడానికి తహతహలాడుతున్నారు. ఈ తీరుపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లోనూ రాజకీయాలు ఇలాగే ఉంటే పార్టీలకు అతీతంగా నేతలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమయ్యే ప్రమాదముంది.